జ్వరానికి నమస్కరించాలి ఆహ్వానం లేకుండా దక్షయజ్ఞానికి వెళ్ళిన సతీదేవిని ఘోరంగా అవమానించాడు దక్షుడు ఆ పరాభవాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతయిందామే దాంతో శివుడు ప్రమద గణాలతో వెళ్ళి యజ్ఞాన్ని చేసి దక్షుడి తలను ఖండించాడు శివుడి ఉగ్రరూపానికి భయపడిన యజ్ఞం ఆకాశంలోకి ఎగిరిపోగా దేవతలు ఋషులు తలోదిక్కుకీ పరిగెత్తారు మహాశివుణ్ణి శాంతింపజేసేందుకు సతిని అవమానించిన దక్షుడికి తగిన శాస్తి జరిపించావు ఈ యజ్ఞంలో దేవతలంతా నీకు భాగాన్ని కల్పిస్తారు కాబట్టి శాంతించు అన్నాడు బ్రహ్మదేవుడు అలా దేవతలు యజ్ఞంలో భాగం కల్పించడంతో ప్రసన్నుడయ్యాడు శివుడు కాని కోపం వల్ల శివుడి నుంచి పుట్టిన చెమట బిందువులు భూమి మీద రాలాయి వాటినుంచి ఎర్రటి నేత్రాలు నల్లని రూపంతో భయంకర పురుషుడు ఉద్భవించాడు అప్పుడు బ్రహ్మ నీ నొసటి నుంచి పుట్టిన పురుషుడు జ్వరం పేరుతో ప్రసిద్ధుడవుతాడు అతడు సర్వత్రా సంచరిస్తాడు అది ఒకే రూపంతో ప్రజ్వరిల్లితే భూమాత భరించలేదు కనుక అనేక రూపాలకు వ్యాప్తి చెందించన్నాడు ఆ విన్నపం వల్లే జ్వరం ఏనుగులకు తలనొప్పిగా పాములకు కుబుసంగా గోవులకు గిట్టల నొప్పిగా లేళ్లకు తమను తాము చూసుకోలేని అసహాయతగా గుర్రాలకు పార్శ్వభాగంలో శోణంగా నెమళ్లకు ఈకలు రాలిపోయేలా కోకిలకు నేత్రవ్యాధిగా చిలుకలకు వెక్కిళ్లుగా విభజించాడు శివుడు జ్వరం సాక్షాత్తు శివుడి తేజస్సే అయినందున అది నమస్కరించదగిందని భారతం చెబుతోంది